Hi friends, welcome to Simple Miracles by Radha. Ivalti mana recipe sweet corn Bombayi Ravva Upma. Sweet corn lo manaki chala ekkuva vitamin B12, iron and folic acid unnai. Deen valla anemia risk chala taggutundi. Vision బాగా improve అవుతుంది, ఎనర్జీని బూస్ట్ అప్ చేస్తుంది అండ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్రాసెస్ చూద్దాము. స్వీట్ కార్న్ కొనుక్కునేటప్పుడు ఎప్పుడూ కూడా ఇలాగ కంప్లీట్గా స్ట్రైట్గా సీడ్స్ ఫుల్గా ఉన్నది ఎంచుకోండి. అండ్ ఒలుచుకునేటప్పుడు మనము ఫస్ట్ ఒక 2 రోస్ కనుక ఇలా ఒలుచుకున్నట్లయితే మనకి కార్న్ అంతా కూడా ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కాకుండా ఇంకొక మెథడ్ ఏంటంటే ఈ కార్న్ని హాఫ్గా ఇరుపుకోండి. ఇలా ఒక్కొక్కటి ఇలా ఒలుచుకున్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. కార్న్ అంతా ఒలుచుకొని ఒక బౌల్లో రెడీగా పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ కానీ ఏం లేకుండానే మన బొంబాయి రవ్వను వేసుకొని కొంచెం వేడెక్కి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు రోస్ట్ చేసుకుందాము. దీనివల్ల మనకి వాటర్ బాయిల్ అయిన తర్వాత కుక్ చేసేటప్పుడు చాలా ఈవెన్గా చాలా త్వరగా అండ్ బాగా కుక్ అవుతుంది. వేపుకొని దీని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మన కుకింగ్ బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మన స్వీట్ కార్న్ వేసుకొని ఒక 1 or 2 మినిట్స్ వేసుకుంటే చాలండి. అది కొంచెం బల్జ్ అవుతుంది మనకి తెలిసిపోతుంది. ఎక్కువగా రోస్ట్ చేయకండి, మనకి ఇది ఎక్కువగా కుక్ అయినా అందులో ఉండే వైటమిన్స్ పోతాయి. అవి తీసేసినాక పోపు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, సాయి మినప్పప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ కొంచెం రోస్ట్ అయినంత వరకు వేపుకొని కరివేపాకు చీల్చిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇందాక మనం వేయించి పెట్టుకున్న స్వీట్ కార్న్ కొద్దిగా సాల్ట్ ఇదంతా వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. ఇది 1:2 రేషియో అండి. మనం ఎంతైతే రవ్వ తీసుకుంటామో దానికి 2 టైమ్స్ వాటర్ వేయండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఒకసారి టేస్ట్ చేసుకొని సరిపోయింది అనుకుంటే దీన్ని బాగా బాయిల్ వచ్చినంత వరకు హైలో పెట్టండి. ఇదిగోండి మన వాటర్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వని నిదానంగా తిప్పుకుంటూ కలుపుకుందాము. ఉండలు లేకుండా కంటిన్యూస్గా స్టిర్ చేసుకోండి. నేనైతే హై ఫ్లేమ్లోనే ఉంచాను. ఇప్పుడు మొత్తం వేసుకొని ఒక 1 మినిట్ నేను హై ఫ్లేమ్లోనే ఉంచి తిప్పుతానండి. ఎందుకంటే చాలా త్వరగా కుక్ అవుతుంది అండ్ బాగా కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక్కసారి లిడ్ పెట్టుకోండి. ఇంకొక 1 or 2 మినిట్స్ లిడ్ పెట్టి ఉంచేద్దాము. లిడ్ పెట్టాను. ఇప్పుడు నేను హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి పెట్టుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తున్నాను అడుగంటిందా బాగా కుక్ అయిందా ఒకసారి చెక్ చేసుకుందాము. ఇంకోండి కంప్లీట్గా కుక్ అయిపోయింది అండ్ కింద కూడా ఏమీ అడగట్లేదు. మన కార్న్ ఉప్మా రెడీ అయిపోయిందండి. సర్వింగ్ డిష్లోకి సర్వ్ చేసుకున్నాను. కొంచెం గార్నిషింగ్కి జీడిపప్పు వాడదాము. ఇది ఆప్షనల్ అండి. మన కార్న్ ఉప్మా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.